తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట జాతీయ రహదారిపై రామవరం వద్ద రాజస్థాన్ దాబా హోటల్ దగ్గర పోలీసులకు అందిన సమాచారం ప్రకారం జగ్గంపేట ఎస్ఐటి రామకృష్ణ అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా 240 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ తనిఖీలలో జగ్గంపేట ఎంఆర్ఓ సరస్వతి ఇద్దరు విఆర్ఓలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న మా జగ్గంపేట ఎస్ఐ గారికి రాబడినటువంటి సమాచారం మేరకు ఈ జగ్గంపేట రామవరం విఆర్ఓ గారిని అదేవిధంగా తహసీల్దార్ గారిని వెంటబెట్టుకుని మన రాజస్థాన్ దాబా దగ్గర పార్క్ చేసినటువంటి రెండు కార్లు అంటే ఒకటి ఇన్నోవా కారు రెండోది వచ్చి స్విఫ్ట్ డిజైర్ కార్లు ఆ కారులో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి ఎస్ఐ గారికి సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారం మీద డిఎస్పీ గారి దగ్గర నుంచి ప్రొసీడింగ్స్ కాపీ తీసుకుని ఎస్ఐ గారు వీరందరినీ తీసుకుని అక్కడికి వెళ్ళి రైడ్ కండక్ట్ చేస్తే అక్కడ ఇన్నోవాలో 5 బ్యాగులు అదేవిధంగా స్విఫ్ట్ డిజైర్లో 3 బ్యాగులు మొత్తం 8 బ్యాగులు గంజాయి దొరికింది. 8 బ్యాగులు గంజాయి సుమారు 480,000 రూపాయల ఖరీదు గలటువంటి గంజాయి 240 కిలోలు. ఈ గంజాయి విశాఖపట్నం జిల్లా దారకొండ ప్రాంతం నుంచి హైదరాబాద్కు వెళ్తూ ఉంది. ఇది కిలో 2,000 రూపాయలు కొన్నారు. వీళ్ళు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత 5 నుంచి 10 వేల వరకు దాని డిమాండ్ బట్టి వాళ్ళు అమ్ముకోవటం జరుగుతూ ఉంటుంది. ఈ ఎవరైతే ఈ కారుతో ఉన్నారో సింధోలు రవీంద్ర రెడ్డి గారు, అదేవిధంగా హాట్గల్ రంజిత్ రెడ్డి గారు అలాగే సయ్యద్ ఆరిఫ్ షమి, మేకల్ రామకృష్ణ అనే 4 వ్యక్తులు మనకి అక్కడ ఈ 2 వెహికల్స్తో పాటు దొరకడం జరిగింది. వీరు కాకుండా వీరికి సరుకు ఇచ్చినటువంటి దారకొండకు చెందినటువంటి లవరాజు గారు, ఇలా 5 మీద కూడా కేసు నమోదు చేసి ఈ రోజున ముద్దాలందరినీ కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. అందరికీ కూడా విజ్ఞప్తి, యువతందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏదైతే ఈ చెడు మార్గాల ద్వారా షార్ట్ కట్స్లో మనీ సంపాదించాలని ఆశపడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదో కిలోకి 2,000, 3,000, 5,000 స్పాట్లో మిగిలిపోద్దని చెప్పేసి ఇది ట్రావెల్ చేసేసి ట్రావెల్ చేయించి అమ్ముకోవడం, ఏదైతే యువత ఉన్నారో యువతను పాడు చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా కఠినంగా తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ కూడా చాలా కఠినంగా తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మా జిల్లా ఎస్పీ గారు నయం అష్మి గారు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో. అదేవిధంగా మా ఇన్ఛార్జ్ డిఎస్పీ మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో ఈ రైడ్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసినటువంటి ఎస్ఐటి రామకృష్ణని అధికారులందరూ కూడా అభినందించడం జరిగింది. యువతందరికీ కూడా మత్తు పదార్థాలకి బానిస అవ్వద్దని చెప్పేసి పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేసుకుంటూ మిమ్మల్ని అందరూ కూడా సన్మార్గంలో ప్రయాణించాలి. ఇప్పుడు కరోనా కూడా ముమ్మరంగా ఉంది కాబట్టి కరోనా దృష్టిలో పెట్టుకుని అయినా కానీ అందరూ కూడా ఎవరు వెళ్ళాలో వారు ఉండాల్సిందిగా సూచిస్తున్నాం. థ్యాంక్ యూ.